ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్లు రెండు జరిగాయి ఒకటి పది మందికి ఒక కెప్టెన్సీ టాస్క్ జరిగితే దానిలో ఆరుగురు అవుట్ అయిపోతే మిగిలిన నలుగురు అమర్ ప్రశాంత్ అర్జున్ ప్రియాంక ఈ నలుగురిలో కూడా ప్రశాంత్ అర్జున్ ఇద్దరు అవుట్ అయిపోయారు ఇక మిగిలింది అమర్ ప్రియాంక అయితే వీళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ పెట్టగా అమర్ అలాగే ప్రియాంకలు ఇద్దరు హోరాహోరిగా ఆ గేమ్ని ఆడారు అయితే ఇంకా వెంట్రుక వాసిలో అమర్ ఆ గేమ్ లో ఓడిపోతే ప్రియాంక పదకొండో వారానికి కెప్టెన్ గా అయింది అంటే పన్నెండో వారానికి కెప్టెన్ అయింది అంటే ఈ వారం కెప్టెన్ అయింది బట్ నెక్స్ట్ వీక్ తను కెప్టెన్సీ కెప్టెన్సీ అనేది మొత్తం పూర్తిగా ఉంటుంది అనమాట సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ టికెట్ టు ఫినాలే వీక్కి ముందు కెప్టెన్సీ టాస్క్స్ ని క్లోజ్ చేసేస్తారు యాక్చువల్లీ బిగ్ బాస్ యాజమాన్యం ఏంటి అంటే ఇంకా బిగ్ బాస్ని ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటుంది సో అలా గనక ఎక్స్టెండ్ చేసినట్టయితే అమర్కి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా కెప్టెన్సీ టాస్క్స్ని కనుక క్లోజ్ చేసేసి ఇంకొక నాలుగు వారాల్లోనే తినాలి అంటే మాత్రం ఇక లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రియాంక జైన్ అయిపోతుంది అనమాట సో ప్రియాంక ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా ఉండి ఇప్పుడు తన లాస్ట్ ఆఖరికి ఈ ప్రియాంక జైన్ కెప్టెన్ అయింది అనమాట ఇది ఒక రకంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ప్రియాంకకి ఎందుకంటే ఎన్నిసార్లు తనని అన్డిజర్వ్ అని తీసేసిన ఎన్నిసార్లు తనని నువ్వు కెప్టెన్ గా పనికి రావని లేదా ఫిజికల్ టాస్క్ లో ఫస్ట్ వీక్ నుంచి పవర్ సందీప్ తో ఆడింది ప్రియాంక జైనే ఆ తర్వాత శోభాతో ఆడింది ప్రియాంక జైనే సో తనకి పవరాస్త్ర రాలేదు ఇప్పటి వరకు కెప్టెన్ రాలేదు బట్ ఫస్ట్ టైం తనకంటూ ఒక ఇమ్యూనిటీతో పాటు ఒక కెప్టెన్ అనే హోదా వచ్చింది ఒక రకంగా గ్రేట్ అనమాట మీరు కనుక ప్రియాంకని కంగ్రాచులేట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కంగ్రాచులేట్ చేయండి